ప్రభుత్వ పాఠశాలలో ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల బోధన, అమ్మఒడి వంటి పథకాలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అనేక మార్పులను తీసుకువచ్చారని రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆర్ఎంఎస్ఏ నిధులతో 38 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనాలు చేసే వంటశాలను పరిశీలించి భోజనాలు ఎలా ఉన్నాయో తిని చూశారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే ప్రతిరోజు తల్లిదండ్రులను మహాత్మా గాంధీని పూజించి మంచి నడవడికను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆమె ముందే కాలానికి రావాలనేటువంటి వారు వారి ఉన్నత ఆరోగ్యం కూడా చదువు వల్ల ఈ సమాజం సంస్కరించబడుతుంది. చదువు అంటే ఈ సమాజంలో అందరినీ సమానత్వంలో తీసుకువెళ్తారు. 100 ఎకరాలు ఉన్న వారికి 10 ఎకరాలు వచ్చినప్పుడు, 10 ఎకరాలు ఉన్న వారికి 100 ఉన్నవాడు, 100 ఉన్నవారికి ఏమీ లేని వాడు. కానీ ఈ చదువులో ఆ సమానత్వాన్ని మొదలుపెట్టే చదువు మాత్రమే సాధ్యం. జీవితాలు మాతాయా ఆలోచించాడు.